తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం ఓట్ల కోసం పనిచేస్తుందని విమర్శించారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్. నీళ్లు నిధులు నియమకాలు పేరుతో ప్రజలను టీఆర్ఎస్ పార్టీ భ్రమలో పెట్టి యువతను రెచ్చగొట్టి ప్రాణాలు త్యాగం చేసుకునే స్థాయికి తీసుకుపోయిందన్నారు. తీరా తెలంగాణ ఏర్పడాక ఉద్యమకారులను తెలంగాణ కోసం ప్రాణ త్యాగులు చేసిన కుటుంబాలను విస్మరించి ఇప్పుడు కేవలం ఓట్ల కోసం మాత్రమే రాజకీయం చేస్తూ ఉద్యమాన్ని నీరుగార్చిన నేతలకు మంత్రులను ఎమ్మెల్యే ఎంపీల పదవులను ఇస్తూ ఉద్యమకారులను అవమానిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రాచకొండ, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి గుండు లక్ష్మణ్, జిల్లా మల్లేశం దుర్గిరాజు, జగన్, అంచు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి ఏదైతే ఉందో, కేవలం ఎన్నికలు వస్తే మాత్రమే ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి కూర్చుకొచ్చే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు దళితులకు మీరు ఎన్నో రకాలుగా న్యాయం చేస్తామని చెప్పేసి అని, ఇంటికి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి అని దళిత బంధు అనే పేరుతో ముందుకొస్తున్న తెరాస ప్రభుత్వమా? ఒక్క విషయం ఆలోచించుకో, ఒక్క విషయం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నిజంగా దళితులకు న్యాయం చేసే విధంగా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉంటే ఎందుకు దళితులకు మంత్రి పదవులు ఇవ్వలేదు? దళితులు ఇంత 13% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రిజర్వేషన్ ఇవ్వలేదు. నీళ్లు నిధులు నియామకాలన్న పేరుతో కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు కొట్లాడడం లేడున్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. హుజూరాబాద్ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? నీ ఇంట్లో ఎంత ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి? నిజంగా ఉద్యోగాలను తెచ్చుకుని తెలంగాణలో ఉద్యోగాలు వస్తున్నాయా? ఈరోజు నీళ్ళ కోసం తెచ్చుకుని తెలంగాణ నీళ్ళటి పోయినాయి, నిధులు ఎటు పోయినాయి, నియమకాలు ఎటు పోయినాయి? ఈరోజు ఆయన ఇంటికే పరిమితమైన నియమకాలు, ఆయన ఇంటికే పరిమితమైన నిధులు, ఉద్యోగాలు మాత్రం కూడా ఇంతవరకు ఎవరికి రాలే. టీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ ఎన్నికల జింబికులు చేస్తూ పాలన సాగిస్తుంది. నీళ్లు నిధులు నియామకాలు అందుతాయని ప్రజలను తప్పుదారి పట్టించి, మరీ ముఖ్యంగా యువతను విద్యార్థులను రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళ ప్రాణత్యాగాలు చేసుకునే స్థితికి ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు తీసుకుపోవడం జరిగింది. ఉద్యమ సమయంలో ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నేను కాచే విధంగా వ్యవహరించినటువంటి నాయకులకు ఈరోజు ఉన్నత పదవులు ఇస్తూ మంత్రులను చేసిన ఘనత ఈ టీఆర్ఎస్ పార్టీకి చెందింది. కేసీఆర్ పార్టీకి ఉద్యమంపై, ఉద్యమకారులపై గౌరవం ఉంటే తక్షణమే శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీగా గవర్నర్ కోటలో నామినేట్ చేయాలి.